రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బదిలీల్లో తమకు న్యాయం చేయాలంటూ ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకోవాల్సిన ఉపాధ్యాయులు వినూత్నంగా నిరసన తెలిపారు. భోగి పండుగ రోజున తమ ఇళ్ల ముందు 317 జీవో సవరించాలంటూ నిరసన తెలపగా, సంక్రాంతి రోజు కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో రంగవల్లులు వేసి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కొందరు ఉపాధ్యాయులు తమ ఇళ్ల వద్ద కూడా ముగ్గులు వేసి ఆందోళన తెలిపారు. కరీంనగర్ మా భర్తది, నా పెద్దపల్లి జిల్లా అవడం వల్ల జోన్ కూడా చేంజ్ అవుతుంది. ముందు ముందు మేము ఆ బార్డర్కి, తను కాళేశ్వరం జోన్కి వస్తారు, నేను కాళేశ్వరం జోన్ అయిపోతుంది, తను సిరిసిల్ల జోన్ అయిపోతుంది. జిల్లాలో మారుమూల ప్రాంతంలోకి వెళ్లే వరకు మేము కలవలేకపోతాము. ఒక మాకు మానసిక వ్యధ మొదలు, మా పిల్లల్ని కూడా సరిగా మేము చూసుకోలేకపోతున్నాము. ఈరోజు పండగ సంక్రాంతి చాలా ఆనందంగా జరుపుకోవాల్సినటువంటి మేము ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్కి వచ్చి ముగ్గుల ద్వారా మా బాధను తెలియజేస్తున్నాము. మేము మీ బిడ్డలమని మేము అనుకుంటున్నాం సార్. ఏంటిదంటే పొద్దున్నే లేవడం, ఈ కష్టపడి ఇంకా కష్టపడుతూనే ఉన్నాం సార్. ఎప్పటికి కష్టపడాలి సార్? ఆడవాళ్ళమైనా కూడా ఆడవాళ్లకు ఇంట్లో పనిచేయాలి, స్కూల్లోకి వెళ్ళి ఆ డ్యూటీ చేయాలి, ఇంట్లో డ్యూటీ చేయాలి అన్న భర్త అంత దూరం పోయినప్పటికీ కూడా నేనే వర్క్ చేయాలి. 317 జీవోలో భాగంగా ట్రాన్స్ఫర్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి మాకు నెల రోజుల నుండి కంటి మీద కొనుకు లేకుండా పోయింది. మేము పుట్టింది పెరిగింది అంతా నా జిల్లా కరీంనగర్ జిల్లా, కానీ ఈ ట్రాన్స్ఫర్లో భాగంగా నేను రాజన్న సిరిసిల్ల జిల్లాకు అలోకేట్ అవ్వడం జరిగింది. నేను నా స్థానికతను కోల్పోవడం అనేది జరిగింది.